చాలా మందికి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రోజు మటన్ కావాలి, లేదా రోజు చికెన్ కావాలి, ఇంకా లేకపోతే ఇంకా మాంసాహారాలు ఇంకా వేరే ఏదైతే ఉన్నాయో ఇంకా అవి కావాలి. కూరగాయలు కూడా తినొచ్చు కదా, అవేం పాపం చేసుకున్నాయండి, హల్లెలూయా. కూరగాయలు తినొచ్చు కదా, కూరగాయలు తినరు, రోజు నాన్ వెజ్ కావాలి, హల్లెలూయా. లేదా నాకు అది లేదు, నాకు ఈ ఫుడ్ లేదు, నాకు ఈ క్లాత్ లేదు, నాకు ఈ గృహము లేదు, నాకు ఈ కార్ లేదు అని చెప్పి బాధపడుతూ ఉన్నారు. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనకంటే ఎక్కువ దయానీయమైనటువంటి పరిస్థితి. ఈ వర్షంలో నేను వెహికల్లో వస్తుంటే చూస్తూ ఉన్నాను చాలామందిని, బెడ్షీట్లు లేక, బట్టలు లేక, తిండి లేక రోడ్ల మీద ఎంతమంది ఏడుస్తూ ఉన్నారు. ఎంతమందికి ఒక పూట తిండి తిని ఒక పూట ఎంతమంది పస్తులు ఉంటున్నారో, ఆమేన్. కానీ వారికంటే మనల్ని దేవుడు దీవించాడు. ఆ విషయం అర్థం చేసుకోకుండా నాకు అది లేదు ఇది లేదు అని చెప్పి బాధపడతా ఉంటాం. ఉన్న వాటితో సంతోషపడాలి, దేవుడిచ్చిన వాటితో సంతోషపడాలి. ఈరోజు నీకు చిన్న గృహం ఉందా, దానితో సంతోషపడు. ఆ గృహము లేకుండా కూడా చాలామంది ఉన్నారు. ఈరోజు మూడు పూటలు భోజనం దొరుకుతుందా, శ్రేష్టమైనటువంటి కూరల కోసం వెతుకుతా ఉన్నావా, కనీసానికి ఒక్క పూట కూడా తిండి దొరకని వాళ్ళు బయట కోకొల్లలుగా ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను ప్రేమించి, దేవుడు నిన్ను ఎంతగానో ఆశీర్వదించి, ఈరోజు ఎంతో కొంత దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదం కూడా చాలామంది స్వీకరించలేరు. కొంచెమేగా ఏమండి, కొంచెమేగా, చిన్న ఇల్లే కదా, చిన్న కారే కదా, చిన్న ఉద్యోగమే కదా, హల్లెలూయా. ఈరోజు ఉన్న వాటితో సంతోషపడలేకుండా ఉన్నావా, ఆమేన్. చాలామంది చాలా దయానీయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు నీకు ఇచ్చిన దాన్ని నువ్వు సక్రమంగా యూజ్ చేసుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవునికి మహిమకరంగా నీ జీవితం గనక ఉండగలిగితే ఉన్న స్థితిలో నుంచి నిన్ను దేవుడు గొప్ప స్థితిలోకి తీసుకురాగలడు. నీకంటే దయానీయమైనటువంటి పరిస్థితి రోడ్ల మీద చాలా మందికి ఉన్నది. చూడొకసారి, చూడొకసారి, ఒక పూట తిండి దొరకని వారు చాలా మంది ఉన్నారండి. కనీసానికి కప్పుకోవడానికి బెడ్షీట్ లేకుండా కూడా చాలా మంది ఉన్నారు ఆహారం పొట్లాల కోసం. అప్పుడప్పుడు మనము మరి ఫుడ్ వండేసుకొని ప్యాక్ చేసుకొని వెళ్తూ ఉంటాం. ఆహారం కోసం పరిగెత్తుకుంటూ వస్తారు, అయ్యా ప్లీజ్ అయ్యా ఒక ప్యాకెట్ ఇవ్వండి, అయ్యా ప్లీజ్ అయ్యా ఒక ప్యాకెట్ ఇవ్వండి అని చెప్పి బ్రతిమలాడుతూ ఉంటారు. అంతకంటే దేవుడు మనల్ని మరి గొప్ప స్థితిలో ఉంచాడా లేదా ఒక్కసారి మనకు మనం ప్రశ్నించుకోవాల్సిన ఆవశ్యకత అవసరం ఎంతైనా ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా.